శ్రావణ మాసం ఆఖరి సోమవారం సందర్భంగా కోన్రోపేట మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు మంగినిపల్లి శంకర్ గమ్మకు నేత్రాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్పంచ్ పోకల రేఖ సంతోష్, కూర పోచయ్య, మంగినిపల్లి దేవయ్య, సత్తయ్య, ముడారి శ్రీనివాస్, కూర చిన్న, లచ్చయ్య, ముడారి, ధర్మపురి, శరవందం, ఎల్లయ్య, అనిల్, దేవరాజు, రాఘవ, సత్తి, శ్రీనివాస్, సాయి, గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోన్రోపేట మండల కేంద్రంలో మా గంగపుత్ర సంఘం సభ్యులు ఇక్కడ మా ఊరిని ఎప్పుడు రక్షించేటువంటి అమ్మవారైనటువంటి గంగమ్మ తల్లిని ఈరోజు నేత్రాలంకరణ ఉత్సవం జరపబడింది. ఈ కార్యక్రమంలో మా గంగపుత్ర సంఘం సభ్యుల వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శంకరన్న గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి యువత మరియు ఇక్కడ కుల సభ్యులు ఇంకా వివిధ ప్రముఖులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే మేము ఈరోజు శ్రావణ సోమవారం చివరి రోజు కావడం చేత ఈరోజు అమ్మవారిని పూజించుకొని మరియు శివలింగానికి అభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ అమ్మవారు ఎప్పుడు కూడా మా ఊరి యొక్క ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేము ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గంగపుత్ర సంఘం అన్నలకు, అక్క చెల్లెళ్లకు అందరూ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. కోన్రోపేట గ్రామంలో గంగమ్మ తల్లి దేవాలయంలో సోమవారం రోజు ఈరోజు మన గంగమ్మ తల్లికి నేత్రాలన జరుగుతుంది. అందుకు భక్తులందరూ వచ్చినందుకు సంతోషం. కోన్రోపేట గ్రామం మాది మండలం కోన్రోపేట. గంగమ్మ తల్లికి శివ పార్వతులకు నేత్రాలంకరణ, దాని ఉద్దేశం ఇది. ఇది మళ్ళా మన లాస్ట్ సోమవారం శ్రావణ మాసం కాబట్టి ఇది మంచి రోజు అని మేము సర్పంచిని గారిని కూడా పిలిపించుకొని గ్రామ ఉద్దేశం ఏంటంటే ఈ మా కుల సంఘానికి కాకుండా మొత్తం గ్రామాలకు ఊరిందరికీ కలిసి మంచిగా ఉండాలని ఉద్దేశంతో చేశాము.